కలిసికట్టుగా ఉంటే ఎవరినైనా జయించగలరు. దానికి ఈ పక్షుల గుంపే సాక్ష్యం. పావురాల తెలివి. ఒక పావురాల బృందం ప్రతిరోజు పొలాల్లో ఎండబెట్టిన ధాన్యపు గింజలను తింటూ ఆకలి తీర్చుకునేవి. వాటిని రోజూ గమనించి చూస్తున్న ఒక వేటగాడు పావురాలను పట్టుకోవడానికి పన్నాగం వేశాడు. మరునాడు కూడా పావురాలు వచ్చాయి. అవి సంతోషంగా ధాన్యపు గింజలను తింటుండగా ఒక పెద్ద వల వాటిపై పడింది. పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. అయ్యో, మనమందరం వలలో చిక్కుకుపోయామే, ఏం చేద్దాం అన్నది ఒక పావురం. అది విన్న పావురాల రాజు ధైర్యంగా, మనం ఇటువంటి సమయంలోనే మన తెలివిని ఉపయోగించాలి. మనమందరం ఒకేసారి మన రెక్కలను కదిలించి ఒక్కసారిగా వలతో పాటు పైకి ఎగురుదాం అన్నది. అవి అలాగే వలతో పాటు పైకి ఎగిరాయి. అవి తమ మిత్రుడైన ఎలుక వద్దకు వెళ్లి, మమ్మల్ని కాపాడు, నీ పదునైన పళ్లతో వలను కొరికి మమ్మల్ని విడిపించు అన్నాయి. ఎలుక, అలాగే చేస్తాను అంటూ వల కొరికి వాటిని విడిపించింది. పావురాలన్నీ ఎలుకకు ధన్యవాదాలు తెలిపి హాయిగా ఎగురుతూ ఆకాశంలో మాయమైనాయి. వలను ఎవరు కొరికింది? గజ్జెల గొర్రం, ఎలుక, పిల్లి, బల్లి. ఎలుక. సరైన సమాధానం. గుహ మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఈ గుహ మాట్లాడుతుంది. ఎలాగో చూడండి. మాట్లాడే గుహ. ఒక అడవిలో ఒక సింహం నివసించేది. ఎప్పటిలా అది ఆహారం కోసం వేటకు వెళ్ళింది. కాని ఆ రోజు దానికే ఆహారం దొరకలేదు. చివరిగా ఒక గుహలోకి వెళ్లి తలదాచుకుంది. ఆ రాత్రి అక్కడికి వచ్చే ప్రాణిని చంపి తినాలనుకున్నది. ప్రతిరోజు ఆ గుహలో నివసిస్తున్న ఒక నక్క అక్కడికి వచ్చింది. కాని గుహ వాకిట అది సింహం అడుగుజాడలు చూసి ఆగిపోయింది. తెలివిగల నక్క తనను చంపడానికి సింహం గుహలో దాగి ఉందని తెలుసుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించింది. వెంటనే నక్క, ఓ గుహ, నీకు నా వందనం అన్నది. కాని లోనుంచి ఎలాంటి జవాబూ రాలేదు. నక్క మళ్ళీ గుహను చూసి, ఓ గుహ, ఏమిటిది? రోజూ నువ్వు నాకు బదులిచ్చేదానివి కదా, ఈవేళ నీకేమైంది అని అడిగింది. లోపల ఉన్న సింహం జవాబిస్తే నక్క లోపలికి వస్తుందని పొరపాటుగా భావించి, నమస్కారం అని అన్నది. వెంటనే నక్క, ఓ మూర్ఖ మృగరాజా, గుహ ఎక్కడైనా మాట్లాడుతుందా అంటూ నవ్వుతూ పారిపోయింది. అవమానంతో సింహం గుహ బయటికి వచ్చింది. సింహం రాత్రి బస చేయడానికి ఎక్కడికి వెళ్ళింది? పులి గుహకి, పక్క అడవికి, నక్క గుహకి, కుందేలు గుహకి. నక్క గుహకి. సరైన సమాధానం. మనం జాగ్రత్తగా లేకపోతే మోసం చేసేవాళ్ళు చాలా తేలిగ్గా మనల్ని మోసం చేసేస్తారట. కొంగ, ఎండ్రకాయ. ఒక అందమైన చెరువులో కొన్ని చేపలు, ఒక కొంగ నివసిస్తూ ఉండేవి. కొంగ ప్రతిరోజు చేపలను తింటూ సంతోషంగా ఉండేది. ఇలా కొన్నేళ్లు గడిచాయి. కొంగకు వయసైపోవడంతో దానికి బలం తగ్గింది. అది చేపలను పట్టలేకపోతోంది. అందువలన అది ఒక ఉపాయం ఆలోచించింది. మరునాడు కొంగ విచారంగా కనిపించింది. తన కళ్ళ ముందు తిరుగుతున్న చేపలను పట్టుకోలేదు. దీన్ని చూసిన ఒక పెద్ద ఎండ్రకాయ కొంగ ఉన్న చోటికి వచ్చి, కొంగ, ఎందుకలా ఉన్నావ్? ఎందుకు తిండి తినలేదు అని అడిగింది. వెంటనే కొంగ, ఈ చెరువును మట్టిపోసి మూసివేయాలని కొందరు తీర్మానించుకున్నారు. ఇకపై ఇక్కడెవ్వరూ ప్రాణాలతో ఉండరు అన్నది.
ఇది విన్న చేపలు ఎండ్రకాయ భయభ్రాంతులైనాయి. ఈ ఆపద నుండి తమను కాపాడుకోవడానికి ఉపాయం అడిగాయి. కొంగ, సరే, ఇక్కడికి కొంత దూరంలో దీనికన్నా పెద్ద చెరువుంది, నేను మీ అందరినీ ఒక్కొక్కరిగా అక్కడికి తీసుకువెళ్ళి వదులుతాను అని వాటిని ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళి ఓ బండపై ఉంచి చంపి తినేసేది. ఈవేళ ఎండ్రకాయను తీసుకువెళ్లాల్సిన రోజు. ఎండ్రకాయ కొంగ మెడకు వేలాడుతూ గాలిలో ప్రయాణించింది. అది అక్కడి బండపైన చేపల ఎముకలను చూసి కొంగ దురుద్దేశాన్ని గ్రహించి తన పదునైన కొండంతో కొంగ మెడను నొక్కి చంపేసింది. ఆఖరికి కొంగను ఎవరు చంపింది? తాబేలు, పీత, చేప, కప్ప. పీత సరైన సమాధానం. ఒక ఎలుకని ఒక ముని ఆడదానిగా మార్చాడు. ఆడదంటేనే ఆశలుంటాయి కదా, ఆ ఆశలు ఈ ముని ఎలా నెరవేర్చారో. ఎలుక పెళ్లి. గంగానది తీరంలో ఒక ముని నివసించేవాడు. ఒకరోజు ఆయన ధ్యానంలో ఉండగా ఒక చిన్న ఎలుక ఆయన చెంతకు వచ్చింది. ఆ ఎలుకను చూసి ముచ్చటపడిన ఆ ముని దానిని ఒక ఆడపిల్లగా మార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఈ బిడ్డ ఇక మన కుమార్తె, మనమెంతో ప్రేమతో పెంచాలి అని అన్నారు. కొన్నేళ్లు గడిచాయి. ఆ పాప సుందర యువతిగా పెరిగింది. ఆమెకు పెళ్లి చేయాలని ముని దంపతులు తీర్మానించారు. తన కుమార్తెను చేసుకునేవాడు గొప్పవాడై ఉండాలని భావించిన ముని వరుణిగా సూర్యుని ఆహ్వానించాడు. సూర్యుడు భూలోకానికి వచ్చాడు. కాని మునికన్య, వద్దు తండ్రి, వద్దు, సూర్యుడి వేడిని తట్టుకోలేను అని అన్నది. వెంటనే సూర్యుడు, మునీశ్వరా, మీ కుమార్తెకు చల్లదనాన్నిచ్చే మేగుడే సరైన వరుడు అని అన్నాడు. వెంటనే ముని మేగుడిని ఆహ్వానించాడు. వద్దు తండ్రి, వద్దు, ఆయన ఒక చోట నిలవక సదా సంచరిస్తూనే ఉంటాడు అన్నది. వెంటనే మేగుడు, అలాగైతే ఒకే చోట స్థిరంగా నిలిచే పర్వతమే ఈమెకు తగిన వరుడు అన్నాడు. వెంటనే ముని బలిష్ఠుడైన పర్వతుడిని ఆహ్వానించారు. తండ్రి, అతడు చాలా కఠినాత్ముడు, అతడు వద్దు అన్నది మునికన్య. అందుకు పర్వతుడు, కఠినమైన నన్ను కూడా తొలిచి రంధ్రం చేసే ఎలుకనే ఈమెకు తగిన వరుడు అన్నాడు. వెంటనే ఆ కన్య సంతోషంతో గంతులు వేస్తూ వివాహానికి వెంటనే సమ్మతించింది. మునికి ఇప్పుడు అర్థమైంది. వెంటనే ఆ కన్యను మరల ఎలుకగా మార్చి రెండు ఎలుకలకు వివాహం జరిపించారు. ఆ అమ్మాయి ఎందుకని మేఘాన్ని పెళ్లి చేసుకోలేదు? ఎర్రగా ఉన్నాడు, చామన ఛాయగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. నల్లగా ఉన్నాడు సరైన సమాధానం. దేవుడే సృష్టించగలడు, కాని అది ఈ స్నేహితులు సాధించారు. ఆఖరికి ఆపదలో చిక్కుకున్నారు. తర్వాతేమైంది? సింహానికి ప్రాణం పోసిన స్నేహితులు. ఒక ఊరిలో నలుగురు మిత్రులు ఉండేవారు. అందులో ముగ్గురు చదువుకున్నవారు, నాలుగో వాడి చదువు అంతంత మాత్రమే. నలుగురు ఒకటిగానే తిరిగేవారు. అలాంటి సమయాలలో వారు చదువురాని వాడిని ఎగతాళి చేసేవారు. ఒకరోజు ఆ నలుగురు తమ తెలివితేటల ఆధారంగా ధనం సంపాదించాలని తీర్మానించుకుని బయలుదేరి వెళ్లారు. దారిలో ఒక మరణించి ఉన్న ప్రాణి ఎముకలను చూసి ముగ్గురు తీర్మానానికి వచ్చారు. మొదటివాడు, నేను ఎముకలను సేకరించి ఒక రూపం ఇస్తాను అన్నాడు. రెండవవాడు, నేను ఆ ప్రాణికి కండరాలు, రక్తం సృష్టించగలను అన్నాడు. మూడవవాడు, నేను దానికి ప్రాణం పోయగలను అని అన్నాడు.
ముగ్గురూ తమ ప్రతిభను చూపారు. అదొక సింహం శరీరం అని తెలియగానే నాలుగవవాడు, దానికి ప్రాణం పోస్తే మనకు అపాయం అన్నాడు. కాని తన మిత్రులు తన మాట వినకపోవడంతో అతడు పక్కనున్న చెట్టుకు ఎక్కాడు. సింహానికి ప్రాణం వచ్చింది. వెంటనే అది ఆ ముగ్గురు మిత్రుల మీదికి దూకి వారిని చంపేసింది. నాలుగో మిత్రుడు ప్రాణాలతో తప్పించుకుని ఇల్లు చేరాడు. మూడవ వ్యక్తి ఏం చేశాడు? ప్రాణం, చెవి, చర్మం, కన్ను. ప్రాణం సరైన సమాధానం. ఒకరికొకరు సాయం చేసుకోవాలి, అదే మంచి అలవాటు. ఇక్కడ ఒక చీమ, పావురం ఎలా ఒకదానికొకటి సాయం చేసుకున్నాయో చూద్దామా. పావురానికి సాయం చేసిన చీమ. ఒక చిన్న చెరువు, దాని ఒడ్డున ఒక పెద్ద చెట్టు, దానిమీద ఒక నల్లని గండు చీమ పైకి వెళుతూ ఉన్నది. అప్పుడు హఠాత్తుగా ఆ అడవిలో గాలి బలంగా వీచింది. చెట్టుపైనున్న గండు చీమ గాలికి ఎగిరి పక్కనున్న చెరువులో పడిపోయింది. ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ చీమను చెట్టుపైనున్న ఒక పావురం గమనించింది. చీమకు సాయం చేయాలని తలచిన పావురం ఒక ఆకును గిల్లి దానిని చీమ పక్కన పడేలా వేసింది. ప్రాణాలు కాపాడుకున్న చీమ గట్టువైపుకు కదిలింది. చీమ పావురం గూటికి వచ్చి, మిత్రుడా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, ధన్యవాదాలు. సమయం వచ్చినప్పుడు నేను నీకు సాయపడతాను అంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం ఆ చీమ తన మిత్రులతో ఆహారాన్ని మోసుకెళుతూ ఉన్నది. దారిలో ఒక మనిషి కాళ్లను చూసిన గండు చీమ తలెత్తి చూసి అదిరిపోయింది. ఒక వేటగాడు చెట్టుపైనున్న ఆ పావురాన్ని తన బాణంతో గురి చూశాడు. తన ప్రాణాలు కాపాడిన మిత్రుడికి గురి చూసిన వేటగాడి కాలి వేళ్లను కసుక్కున కొరికింది చీమ. ఆ అని అరిచిన వేటగాని బాణం గురి తప్పింది. చెట్టుపైనున్న పావురము ప్రాణాలు కాపాడుకుంది. పావురం నీళ్లలో ఏం వేసింది? కొమ్మ, ఆకు, వేరు, చెక్క. ఆకు సరైన సమాధానం. అందాన్ని బాగా ఆస్వాదించాలి, కించపరచకూడదు. కాని ఈ రాజా ఒక అందమైన జింకని వేటాడాలనుకున్నాడు. ఏం జరిగింది? మహారాజు బంగారు జింక. ఒకరోజు రాజుగారు, ఆయన సేవకుడు వేటాడడం కోసం అడవికి వెళ్లారు. అప్పుడు అక్కడ బంగారు రంగుతో పొడవైన కొమ్ములు గల చక్కని జింక వారిని దాటిపోవడాన్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నేను ఆ బంగారు జింకను వేటాడతాను అంటూ రాజుగారు సేవకునితో చెప్పి గురి చూసి జింకవైపు బాణాన్ని వదిలారు. కాని జింక గంతులేస్తూ తప్పించుకుని అడవిలోకి వెళ్ళింది. సేవక, నువ్విక్కడే ఉండు, నేను అడవిలోకి వెళ్ళి ఆ జింకను వేటాడి వస్తాను అని ఆ దట్టమైన అడవిలోకి వెళ్లారు రాజుగారు. కొంత దూరం వెళ్లిన రాజుగారి కాలు తడబడి ఒక ఊబిలో చిక్కుకున్నారు. కాపాడండి, కాపాడండి అని రాజుగారు కేకలు వేసినా ఎవ్వరూ అటుగా రాలేదు. కాని రాజుగారికి భయపడి పారిపోయిన ఆ జింక రాజుగారి కేకలు విని అక్కడికి వచ్చింది. జింక తన పొడవాటి కొమ్ములను రాజుగారికి అందేలా తలవంచి, మహారాజా, నా కొమ్ములను పట్టుకోండి, నేను మిమ్మల్ని బయటికి లాగుతాను అని అన్నది. రాజుగారు అలాగే చేసి ఊబి నుండి బయటకు పడ్డారు. రాజుగారు జింక ముందు తలవంచి,
ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయారు. నాటి నుండి వేటకు వెళ్లడాన్ని మానేశారు రాజుగారు. జింక యొక్క రంగు ఏంటి? ఎర్ర రంగు, బంగారు రంగు, తెల్ల రంగు, నల్ల రంగు. బంగారు రంగు సరైన సమాధానం. మూర్ఖులు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు, కాని వివేకవంతులు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు. ఈ కథలో ఒక చీమ తన తెలివితేతలతో ఎలా తన ప్రాణాలు కాపాడుకుందో చూద్దామా. ఎద్దు, దాని తెలివితేటలు. ఒక రైతు తన పొలాన్ని దున్నడం కోసం ఒక ఎద్దును పోషించేవాడు. ఎద్దు ముసలిదైనందువల్ల రైతు దానిని అడవిలోకి తోలాడు. తనకు కావలసిన ఆహారం, నీరు లభించే చోటు చూసుకుని ఎద్దు అక్కడికి వెళ్ళింది. చాలా దూరం వెళ్లిన ఎద్దు తాను నివసించడానికి ఒక గుహ, నీళ్లున్న చెరువు, మేతకు పచ్చగడ్డి, నీడనిచ్చే చెట్లుగల మంచి చోటు కనబడగానే అక్కడే ఉండనారంభించింది. ఒకరోజు ఒక సింహం ఆ గుహకేసి రాసాగింది. కాని దాన్ని చూసి ఎద్దు భయపడలేదు. వెంటనే అది గుహను చూస్తూ, ప్రియా, మన పిల్లలకు కూడా ఈవేళ మంచి ఆహారం దొరుకుతున్నది. ఒక భారీ సింహం ఇక్కడికి వస్తున్నది. అది గుహకు దగ్గరగా రాగానే నా కొమ్ములతో పొడిచి లోనికి విసిరేస్తాను అని ఆ ఎద్దు అన్నది. ఈ మాటలు వినగానే సింహం భయంతో తల తిప్పకుండా పారిపోయింది. భయంతో పారిపోయిన సింహాన్ని ఒక నక్క చూసి కారణాన్ని అడగ్గా సింహం జరిగిన విషయాన్ని చెప్పింది. నక్క ఎగతాళిగా నవ్వగా సింహం కోపంగా, ఎందుకు నవ్వుతున్నావు అని నక్కను అడిగింది. ఓ మృగరాజా, మీ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుతున్నాను. మృగరాజా, మిమ్మల్ని భయపెట్టిన ఎద్దు ఒక సాధారణ ప్రాణి. నిజానికి అది మీకు ఆహారం. రండి, చూపిస్తాను అని అన్నది. నక్క మాటలను సింహం నమ్మదలుచుకోలేదు. మృగరాజా, భయపడకండి. మీ తోకను నా తోకతో కలిపి కట్టేయండి. ప్రాణాపాయం జరిగితే అది ముందు నాకే కదా అని జవాబిచ్చింది. ఆ ప్రకారంగా రెండు ఎద్దు ఉన్న గుహకేసి బయలుదేరాయి. రెండు ప్రాణులు రావడాన్ని చూసిన ఎద్దు భయపడలేదు. తెలివైన ఆ ఎద్దు నక్కను చూస్తూ, ఓ గుంటనక్క, నిన్ను రెండు సింహాలను కదా తీసుకురమ్మన్నాను, కాని నువ్వు ఒకే ఒక సింహాన్ని తీసుకొచ్చావే. మా వాళ్లలో సగం మంది పస్తులు పడుకోవాలా అనగానే భయపడిన సింహం తన తోక కట్టబడిందన్న విషయాన్ని మరచి నక్కను లాక్కుని వేగంగా పారిపోయింది. సింహానికి సాయం చేసింది ఎవరు? గాడిద, తోడేలు, నక్క, ఏనుగు. నక్క సరైన సమాధానం. గుర్రానికి గాడిదకి గుణంలో గాని రూపంలో గాని ఎన్నెన్నో తేడాలున్నాయి. ఈ రెండిటిలో ఒకటి చాలా అహంభావి అనుకోండి, అదెవరో చూద్దామా. గుర్రము, గాడిద. ఒక గ్రామంలో ఒక చాకలివాడు నివసిస్తూ ఉండేవాడు. అతడు తన సహాయం కోసం ఒక గుర్రాన్ని, ఒక గాడిదను పెంచుతుండేవాడు. ఒకనాడు ఆ రెంటినీ తోలుకుంటూ బజారు వీధిలో వెళుతున్నాడు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. గాడిద వీపు మీద బరువైన బట్టల మూట ఉంది, కాని గుర్రం వీపు మీద ఏమీ లేదు. బట్టల బరువుతో గాడిద నడవలేకున్నది.
అది గుర్రంతో, మిత్రమా, ఈ మూటనెత్తుకుని నేను నడవలేకున్నాను. ఈ మూటలో సగభాగాన్ని నువ్వు మోయరాదా అని అడిగింది. గుర్రం, ఓ మూర్ఖుడా, సవారీకి వెళ్లడం ఒక్కటే నా పని, మూటల మోయడం కాదు అని అన్నది. మరో దారి లేక గాడిద మూటల బరువును మోస్తూ ఆపసోపాలు పడుతూ నడుస్తున్నది. కొంత దూరం వెళ్లగానే గాడిద స్పృహ తప్పి కింద పడ్డది. అప్పుడు చాకలివాడికి బుద్ధి వచ్చింది. త్రాగడానికి గాడిదకు నీళ్లు ఇచ్చాడు. ఇప్పుడు చాకలివాడు గాడిదపైనున్న మూట తీసి గుర్రంపై పెట్టాడు. గాడిద సరదాగా నడుస్తుంటే గుర్రం మూటలను మోయలేక అవస్థపడుతూ నడిచింది. గాడిద మీద ఏం పెట్టాడు? పెట్టె, కట్టెలు, బట్టల మూట, డబ్బుల మూట. బట్టల మూట. ఏదేది ఎవరి దగ్గర ఉండాలో అదది వాళ్ల దగ్గర ఉండాలి. ఇక్కడ ఒక కుందేలు చేతికి మంత్రదండం దొరుకుతుంది. అది ఆ మంత్రదండంతోటి ఏమేం చేస్తుందో చూద్దామా. మంత్రదండం. ఒక అడవిలో బొద్దుగా పెరిగిన ఒక కుందేలు ఉండేది. అది మహాసోమరి. ఎప్పుడు చూసినా ఒక చెట్టు కింద పడుకుని పగటి కలలు కంటూ ఉండేది. ఎప్పటిలాగే ఒకరోజు అది చెట్టు కింద పడుకుని ఉండగా పక్కన ఒక కర్ర ఉండడాన్ని చూసి దానితో భూమిని కొడుతూ ఉన్నది. అలా కొడుతూ ఉండగా కావలసినన్ని క్యారెట్లు దొరికితే ఎలా ఉంటుంది అని తలచిన తక్షణం దాని కంటి ముందు కావలసినన్ని క్యారెట్లు వచ్చి పడ్డాయి. వెంటనే కుందేలకు తన చేతిలో ఉన్నది మంత్రదండమా అని సందేహం రాగా దాన్ని పరీక్షించి చూద్దామని తలచింది. నాకు కావలసినన్ని గడ్డిమోపులు కావాలి అని మంత్రదండాన్ని నేలపై తాటించగా దాని చుట్టూ గడ్డిమోపులు కనిపించాయి. సంతోషంగా ఎగిరిగంతేసిన కుందేలు నాటి నుండి బయటికి ఎక్కడా వెళ్ళక సోమరిన నిద్రపోతూ కాలం గడిపేది. ఒకరోజు సింహగర్జన విన్న కుందేలు కళ్ళు తెరిచి తన ఎదుట సింహాన్ని చూసి ఒక్క క్షణం బెదిరి తరువాత తన మంత్రదండంతో సింహాన్ని కుందేలుగాను తనను సింహంలాగాను మార్చుకున్నది. ఆ అడవిలో నివసిస్తున్న ఒక నక్క ఈ కుందేలు సింహాలను చూసి ఆశ్చర్యపడింది. ఈ సింహం వేటాడ్డమే లేదు, ఇందువల్ల మనకు ఆహారం లభించడం లేదు, దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుని పక్కనున్న అడవికి వెళ్లి మరొక సింహాన్ని తీసుకువచ్చింది. అసలైన సింహం ఎదురుగా ఉండడాన్ని చూసిన కుందేలు సింహం దానితో పోరాడలేక బిత్తరపోయింది. ఇప్పుడు కుందేలుకి బాగా అర్థమైంది, భగవంతుని సృష్టిలో ఎవరికి ఇవ్వబడిన పనిని వారు మాత్రమే చేయగలరు అని. ఇది అర్థం చేసుకున్న కుందేలు వెంటనే అది తనను కుందేలుగానే మార్చుకున్నది. మంత్రదండంతో కుందేలు ఏ విధంగా మారింది? చిరుత, సింహం, పులి, గుర్రం. సరైన సమాధానం.